దాడులు చేయడం కరెక్ట్ కాదు, అట్లాగే పరిపాలన తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిపాలనకు సంబంధించిన నెల రోజుల్లో పెన్షన్ 1వ తారీఖున ఇచ్చేయడం అన్నటువంటిది కరెక్టే. దాంతోపాటు శాలరీస్ కూడా ఇచ్చేసారు మెయిన్, అది మొత్తం అందరికీ 1 నుంచి 3వ తారీఖు లోపు శాలరీస్ను ఈ మిగతా పెన్షనర్లకి కూడా డబ్బులు వేసేసారు. కాబట్టి ఒక సిస్టమ్ నడిచిపోతుంది అది. ఇక దాంట్లో కావాల్సిందల్లా ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అన్నటువంటిది. నెక్స్ట్ స్టెప్లో అడుగు ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు అన్నటువంటిది. సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. ఆ సూపర్ 6 పథకాలు అమలు ఎట్లా పెడతారు, దాంట్లో రకరకాలైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. దానికి సంబంధించిన చర్చ తప్పించి మిగతాదైతే ఈ 1 మంత్లో ఒక ఆస్పెక్ట్లో ఏంటంటే, గతంలో బాబు గారి తీరుకి ఇప్పుడు బాబు గారి తీరుకి చాలా మార్పు వచ్చింది. ఒకటి, అన్నీ నేనే చేశానని చెప్తారు అన్నటువంటి కాన్సెప్ట్ అది రొటీన్గా నడిచిపోతుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, అది పక్కన పెడితే మిగతా వర్క్ పరంగా మంత్రులకి స్వేచ్ఛ. గతంలో 2014-19లో ఆ స్వేచ్ఛ లేదు. ఈవెన్ అంతకుముందు 2004 బాబు గారిని చూసినా సరే మొత్తం 1-మ్యాన్ ఆర్మీగానే నడుపుతూ ఉండేవాళ్ళు. మంత్రులు అనేటువంటి వాళ్ళు ఒక డమ్మీలుగానే కనబడతా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ హయాంలో మంత్రులకు ఉండే స్వేచ్ఛ తెలుగుదేశం హయాంలో ఉండేది కదా. ఎవరో ఒక 2-3 మంత్రులు అప్పట్లో దేవేంద్ర గౌడ్ లేకపోతే కనుక మాధవరెడ్డి ఇట్లాంటి వాళ్ళు అనుభవించారు, కానీ స్వేచ్ఛ అందరూ అనుభవించినటువంటి తక్కువ.